ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలోనూ అత్యంత ఉత్కంఠ రేపినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి అందరూ ఊహించినట్టుగానే ముందు సర్వే సంస్థలన్నీ చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి దూసుకుపోతుంది ఇప్పటి వరకు పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ప్రాథమిక ఫలితాలు వెలువడగా అందులో పద్నాలుగు స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యంలో ఉంది అలాగే మిత్రపక్షాలైనటువంటి జనసేన మూడు స్థానాల్లోనూ భాజపా ఒక స్థానంలోనూ లీడ్లో ఉన్నాయి ఇక వైసీపీ అయితే ఇప్పటివరకు ఖాతా తెరవలేదు అలాగే పార్లమెంట్ స్థానాల పరంగా కూడా తెలుగుదేశం కూటమి దూసుకుపోతుంది వైసీపీ వెనక పూర్తి స్థాయిలో వెనకబడిపోయింది ఇప్పుడు మన చర్చను కొనసాగిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఇప్పటివరకు ఈ ఎగ్జిట్ పోల్స్లో సంచలనం రేపినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తన వైపు చూపు తెప్పుకునేట్టు చేసినటువంటి కేకే సర్వీస్ ఏజెన్సీస్ అధినేత కిరణ్ కొండేటి గారు మనతో ఉన్నారు కిరణ్ గారు చర్చకు స్వాగతం అండి ఇప్పటివరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఎలా ఉంది సార్ మేము ఇంతకుముందు చెప్పాము మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం ఒక రెండు సీట్లు ఇటుగా తేడా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో నూట ముప్పై మూడు నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకునే వంద శాతం ఆస్కారం ఉంది పోటీ చేసినటువంటి జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకునే దానికి నూటి నూరు శాతం ఆస్కారం ఉంది పోటీ చేసినటువంటి పది స్థానాల్లో ఏడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది అలాగే మేము ఖచ్చితంగా పద్నాలుగు నియోజకవర్గాలు అంటే ఆరు కన్ఫామ్గా గెలిచేవి ఎనిమిది టైట్ ఫైట్లో ఉన్నవి అంటే టోటల్గా పద్నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి డివైడ్ చేసి క్లియర్ కట్ ఫిగర్గా ఇచ్చాం ఒకటి రెండు నియోజకవర్గాలు మారొచ్చు కానీ ఈ ఫిగర్ కి ఏ మాత్రం తేడా ఉండదు కేవలం మీ రిజల్ట్స్ చూసుకునే దానికి వెరిఫై చేసుకునే దానికి మాత్రమే వీక్షించవచ్చు ఇది కేకే సర్వీస్ నుంచి ఘంటాపదంగా చెప్పగలం అండి ఓకే కిరణ్ గారు అలాగే ప్రారంభంలో ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు ఫలితాలు పూర్తి స్థాయిలో చివరికి వచ్చేసరికి ఏ విధంగా ఉండొచ్చు అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే వైసీపీ అసలు ఖాతా తెరవలేదు అలాగే తెలుగుదేశం మిత్రపక్షాలు దూసుకుపోతున్నాయి పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ప్రాథమిక ఫలితాలు వెలువడగా అందులో పద్నాలుగు స్థానాల్లో టీడీపీ జనసేన మూడు చోట్ల బీజేపీ ఒక చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి అలాగే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరుస్తున్నారు వైసీపీ అసలు ఇప్పటివరకు అయితే తెరవలేదు ఏమనిపిస్తుంది ఈ ట్రెండ్స్ లేదు మామూలుగా ఇంట్లో కూర్చొని హాయిగా కూర్చొని చూద్దామని యాక్చువల్ నా కోరిక బట్ ఛానల్స్లో మీరు అందరూ పిలుస్తున్నారు కాబట్టి జస్ట్ వెరిఫై చేసుకున్నానికి వచ్చాం కానీ రిజల్ట్స్ పట్ల ఎటువంటి డౌట్ కానీ ఏం వెరిఫై అట్లా సందేశం లేదు సార్ మామూలుగా ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో మేము ముందుగా చెప్పాము ఎంప్లాయీస్ నైంటీ పర్సెంట్ పైనే కూటమికి వేశారని అలాగే స్థానాలు కూడా క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసాం కాబట్టి జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకోవడం చెక్ చేసుకోవడం అంతే ఓకే సార్ అలాగే మన చర్చలో రాజకీయ పరిశోధకులు అలాగే ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా పరిశోధన చేసినటువంటి విక్రమ్ పోల గారు కూడా అందుబాటులోకి వచ్చారు విక్రమ్ గారు చర్చకు స్వాగతం అండి ఎలా ఉంది ప్రారంభంలో ట్రెండ్స్ చూస్తుంటే ఊహించని విధంగానే ఉందండి అందరూ ఊహించినట్టుగానే కూటమికి ఆధిక్యత తొలి రౌండ్స్లోనే ఆధిక్యతతో వెళ్తున్నది సో ఈ ఆధిక్యత చివరి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులకి సమస్యలకు లోనయ్యారో దానికి చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చినట్టుగా మనం భావించాలి కాబట్టి ఆది నుంచి తొలి అడుగు నుంచే ఆ దిశగా పడుతున్నాయి అందువల్ల ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చినట్టుగా మనం భావించవచ్చు ఓకే అలాగే అనంత గారు కూడా మనతో జాయిన్ అయ్యారు ఎస్ అనంత్ గారు ఆర్థిక రాజకీయ పరిశోధకులు అవునా ఓకే కొద్దిసేపట్లో అనంత్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు విక్రమ్ గారు అలాగే ఏ అంశాలు ప్రాతిపదికగా టీడీపీకి అలాగే వాళ్ళ కూటమికి సంబంధించి ఈ స్థాయిలో ఆధిక్యత కనబరుస్తుంది అంటారు ఏ అంశాలు దీని మీద ప్రభావితం ప్రభావం చూపించాయంటారు అంటే ఒక ప్రభుత్వం అనేటువంటిది లేకుండా పోయిందండి ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలకి కావాల్సింది మౌలిక సదుపాయాలు అదేవిధంగా వాళ్ళ సమస్యలు దైనందిక సమస్యలను తీర్చేటువంటి ప్రభుత్వం కావాలి కానీ ఈ ప్రభుత్వం కేవలం ఏదో కొన్ని సంక్షేమ పథకాలు అందించే ప్రక్రియలో అసలు పూర్తిగా ప్రజలకి ప్రజాస్వామ్య హక్కులు కానీ స్వేచ్ఛ కానీ లేకుండా పోయాయి అదేవిధంగా మనం చూస్తున్నాము కొంత ఒక పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునేటువంటి అంటే ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాక్కునే విధంగా విపరీతమైనటువంటి ఆర్థిక భారాలు మోపారు విద్యుత్ ఛార్జీలు పెంచారు నిత్యావసర వస్తువులు పెరిగారు ట్యాక్సులు పెరిగినాయి ఎక్కడా కూడా పారదర్శకత లేదు పరిపాలనలో అసలు ప్రశ్నించే గొంతుకులన్నీ తొక్కేశారు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూశారు ఈ విధమైనటువంటి నిర్బంధం కొనసాగింది అన్ని వర్గాల మీద కూడా నిర్బంధం కొనసాగింది ముఖ్యంగా యువత యువతకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ యువతకి యువ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ లేకుండా పోయాయి జాబ్ క్యాలెండర్ అన్నారు అది వేయలేదు డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు అది వేయలేదు అసలు ఎక్కడ కూడా అంటే మనం చూసాము అది ఇవాళ విచిత్రం ఏంటంటే దేశంలో రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మిగిల్చారు ఎందుకంటే దుర్మార్గం దౌర్భాగ్యం ఎక్కడా కనపడదు అందువల్ల ప్రజలు చాలా రగిలిపోయారు చాలా అసంతృప్తితో చాలా ఆగ్రహ అదిమి పెట్టుకొని ఐదు సంవత్సరాల్లో ఇవాళ ఆ బాలెట్ బాక్సుల్లో ఆ గ్రహ జ్వాలలు అనేటువంటిది కనపడుతున్నది ఇది చాలా శుభ పరిణామం మనందరికీ చరిత్ర నేర్పింది ఎన్నో గుణపాఠాలు నేర్పింది చరిత్ర కానీ ఆ చరిత్ర నుంచి ఆ గుణపాఠాలు నేర్చుకోలేదు పాలకులు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క అని ఏదైతే మనం అనుకుంటామో ఆ ప్రజలు ఈరోజు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు అందువల్ల ఆ ప్రజలకి మనం అందరికీ చేతులైతే నమస్కరించాలి చేతులైతే జేజేలు కొట్టాలి ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది ఈ నియంతృత్వానికి నియంతలకి కాలం చెల్లుతుంది అనేటువంటిది మరొకసారి ఈ ఎన్నికల ఫలితాలు తేటతలను చేస్తున్నాయి ఓకే అలాగే మనతో పాటు చర్చలో ఎస్ అనంత గారు ఆర్థిక రాజకీయ పరిశోధకులు అలాగే మనో సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు అనంత గారు ప్రారంభంలో వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇది చివరి ఫలితాలకి ఎటువైపు వెళ్ళొచ్చు అనిపిస్తుంది ఎంతవరకు నంబర్స్ ఉండొచ్చు అనిపిస్తుంది మీకు అంటే ఒకటండి ఇప్పుడు ఏంటంటే బిగినింగ్ కాబట్టి మనకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్లో దాదాపు పూర్తిగా మనం చెప్పగలుగుతాం బట్ జనరల్గా పాతకాలం వరకు ఎలక్షన్స్ ఈ కనుక చూసుకున్నట్టయితే ఇంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు స్పెషల్లీ ఒకవేళ కనుక ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్లో గనక ఇటువంటి ఇదే కంటిన్యూ అయినట్టయితే ఇక రూలింగ్ పార్టీ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీకి చాలా ఇబ్బంది అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే అది అసలు లాస్ట్ టైం వాళ్ళకు వచ్చిన దానికన్నా ఈసారి అపోజిషన్కి అంతకన్నా ఎక్కువ వస్తుందని అంటే మాత్రం వాళ్ళు సీరియస్గా తప్పు చేసినట్టు ఎన్ని చెప్పుకున్నా రేపొద్దున డొనాల్డ్ ట్రంప్ లాగా ఈ ఎలక్షన్ రిగ్డ్ అది ఇది అని చెప్పుకున్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు సో అదొకటి సెకండ్ ఏంటి అంటే జనరల్ గా చూసుకున్నట్టయితే ట్రెండ్స్ లో ఎంత ఎంత విపరీతమైన చేంజ్ ఉన్నప్పుడు ఎందుకంటే ప్రస్తుతానికి దాన్ని బట్టి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఒక దాంట్లో కూడా లీడింగ్ లేదని అంటున్నారు ఇవన్నీ మనం లీడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము సో లీడింగ్ ఇంకా వైఎస్ఆర్సీపీకి ఒకటి కూడా లేదంటున్నారు అంటే మాత్రం దట్ రూలింగ్ పార్టీకి ఏ స్థాయిలో ఇన్కంపెన్సీ ఉందనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ అవ్వకముందు వాళ్ళు అంగబలం కానీ లేకపోతే సబ్సిడీస్ కట్ చేసేస్తామని అనటం వలన ఎవరో మాట్లాడకపోవచ్చు కానీ బట్ ఫైనల్గా రిజల్ట్ ఇట్టాగే కనుక ఉన్నట్టయితే పీపుల్ హ్యావ్ స్పోకన్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద రిజల్ట్ అండ్ దే కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ద రిజల్ట్ యాజ్ సచ్ ఎక్కడ తప్పు చేసామని చూసుకుని వాళ్ళు నెక్స్ట్ ఏం చేసుకోవాలని ఆలోచించుకోవటమే తప్ప బట్ ఒకటి ఏంటంటే అసలు ఈ రకమైన లీడింగ్ కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకంటే దాదాపు ఉన్న ప్రతి సీట్లోనూ అపోజిషన్ లీడింగ్ అని అంటే నాకు తెలిసి లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఏదో ఒకటి సీటు లీడింగ్ అని వస్తుంది బట్ అఫ్ కోర్స్ ఎన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్లే కాబట్టి ఇంకా ఉంటుంది దాన్ని బట్టి చూస్తూ ఉండాలండి ఎట్లా జరుగుతుంది అనేది ఓకే మన్నవ సుబ్బారావు గారు ప్రారంభంలో ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇవి ఏటి సూచిక ఏంటి ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ ట్రెండ్స్ని వీళ్ళు ప్రధానంగా కూటమి కట్టటం అండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని మొదటి నుంచి కూడా ఈ మూడు పక్షాలు అనుకుంటా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆ క్రేజ్ కానీ ఇవన్నీ కూడా ఈ సందర్భంలో పనిచేసినాయి ఇంకోటి ప్రధానమైంది ఏంటంటే సంక్షేమ పథకాలు ఏదో కూటమి వస్తాయి అని రద్దవుతాయి అని అది కూడా ప్రజలు నమ్మలేదండి ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి ప్రజలు తమ హక్కుగా భావిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం ఏ పార్టీ వచ్చిన అధికారంలోకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కొనసాగుతాయి కాబట్టి మాకు ఎలాంటి ఢోకా లేదు కాబట్టి మనం ఇంతకంటే బెటర్ మేనిఫెస్టోని కూటమి ప్రకటించింది పెంచినటువంటి పెన్షన్ కూడా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదు కూటమి ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు తాలూకా పెన్షన్లు కానీ నాలుగు వేలు కానీ ఏదైనా కానీ మొత్తం పాత బకాయిలతో సహా చెల్లిస్తామని ఒక హామీ ఇవ్వటం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఈ సందర్భంలో బాగా జనాన్ని ప్రభావితం చేసింది ఓటర్లని ప్రధానంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఆ పాస్ పుస్తకాల మీద కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో గందరగోళం ఒక భావానికి ఎందుకంటే భూమికి రైతుకున్నటువంటి లింకు అనుబంధం ఇవన్నీ కూడా భూములు పోతాయి అని ఒక భయం కూడా పట్టుకుంది వీటికి తోడు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తగలిపెడుతూ చలిగాసుకుంటూ పైచాచిక ఆనందం పొందారు అనేది ప్రజల్లో ఎక్కువ మందికి ఉందండి ఇక నాసిరకం మద్యం కానీ రోడ్లు కానీ విద్యుత్తు తాగునీరు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ కూడా మాకు బాగా నష్టం జరిగింది వీళ్ళు పెన్షన్లు లేదా ఈ యొక్క పథకాలు ఇచ్చినందువలన కేవలం ఒకళ్ళిద్దరు సంతోషపడ్డ కానీ మిగతా ఇంట్లో ఉన్న అటువంటి వాళ్ళ పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు అనేకమైన దుర్వ్యసనాలకు చెడు అలవాట్లకు బానిసలాయి ఈ రాష్ట్రంలో బాగా విత్తలవిడిగా దొరుకుతున్నట్టు గంజాయి కానీ లేదా నాసిరకం మద్యం కానీ చౌకబారు మద్యం కానీ తాగి వాళ్ళందరూ కూడా చెడిపోతున్నారనే భావన కూడా ఉంది కేవలం ఇచ్చేటటువంటి పథకాల వల్లనే కాదు అభివృద్ధి ఎక్కడా లేదు ఎక్కడా కూడా రోడ్లు లేవు అభివృద్ధి లేకపోవటం వల్ల ఏమాత్రం కూడా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతూ ఉన్నాయి కొత్త పరిశ్రమలు రాలేదు మౌలిక సదుపాయాలు లేవు మౌలిక సదుపాయాలు సదుపాయాల్లో ప్రధానమైంది భూమి నీరు అదేవిధంగా రహదారులు ఇవి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా సవ్యంగా లేవు ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయి కొత్త పరిశ్రమ రాలేదు ఉద్యోగ ఉపాధి రంగాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయినాయి అదేవిధంగా అసంఘటిత కార్మిక రంగం తీసుకునేటట్టయితే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం తీసుకునేటట్టయితే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిర్మాణ రంగం కానీ ఇక పూర్తిగా దానిపై ఉన్న ఆధారపడుతున్నటువంటి లక్షలాది మంది కార్మికులు మొత్తం కూడా వీధిని పడ్డారు వాళ్ళందరూ కూడా ఏ పూట కాపు కూలి చేసుకొని తెచ్చుకునేటటువంటి వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కల్పించారు కాబట్టి ఎంతో కసిగా వచ్చే రోడ్లకు కూడా మీరు గమనించండి ఎంత కసిగా వచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గది గద్దె దించాల్సిందేనని చెప్పి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ఈ రాష్ట్రానికి తరలి వచ్చారు హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది కానీ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది ఎయిటీ టూ పాయింట్ త్రీ సెవెన్ ఓటింగ్ పర్సెంటేజ్ మొత్తం కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ స పర్సెంటేజ్ పెరగటమే వాళ్ళ ఓటమికి కూడా మనం ఆ రోజే గుర్తించాము ఎందుకంటే గతంలో ఉన్నటువంటి దాదాపు సెవెంటీ నైన్ పాయింట్ చిల్లర దాదాపుగా టూ పర్సెంట్ పైన పెరిగింది ఈ పైరు టూ పర్సెంట్ పెరగటం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గతి దిగుతుంది ఈ ప్రభుత్వం ఎట్టి ఎట్టు పర్సెంట్లు దానికి దానితో పోస్టల్ ఓట్లు తీసుకోండి ఉద్యోగుల్ని ఏ విధంగా అనేక రూపాల్లో ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని తొలగించడానికి ఉద్యోగులు ఓటేస్తే వా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు కనీసం జ్ఞానం కూడా లేదు వీళ్ళకి ఏది ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల విధుల్లోకి అసలు ఏ విధంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి ఒకటి రెండోది వాళ్ళకి అక్కడ చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ చెప్పింది అక్కడ అటెస్టెడ్ సంతకు ఉంటే థర్టీని ఏలో ఎట్టు దాన్ని ఆమోదించాల్సిందే ఆ ఓటు చెల్లుపాటు అవద్ద్దని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా జీవో కూడా విడుదల చేసింది కానీ ఆ జీవోని సవాల్ చేస్తూ వాళ్ళు కేవలం అంటే ఏ ఉద్యోగి ఆ ఉద్యోగి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కూడా లేకుండా వాళ్ళ కోర్టుకు వెళ్ళటం అనేది ఎందుకు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని వీళ్ళు కారు రాస్తామంటాం వాళ్ళు ఓట్లు కూడా సక్రంగా వేసుకొనియకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే పోస్టల్ వాళ్ళ బ్యాలెట్లు ఓట్లని ఆ విధంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళ కడుపు వండుతూ ఉంది ఏ నెల కూడా ఎప్పుడు కూడా కనీసం పదిహేను పదహారు తారీఖుల్లో కానీ లేక ఆ నెల మొదటి తారీఖు కానీ రెండో తారీఖు కానీ జీతాలు పడ్డ దాఖలాలు ఎప్పుడూ లేవు నెలాఖరికి తప్పితే ఎప్పుడు కూడా జీతాలు వేసిన లేదు అసలు జీతాలు వస్తాయో రావనేది సిపిఎస్ సంగతి అవన్నీ వదిలేసేయండి వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానండి సిపిఎస్ లేదు జీపీఎస్ లేదు ఏదీ లేదు ఆ ఇది లేనిది కాకుండా ఆ ఉన్న కనీసం నెల నెల జీతాలు ఇవ్వలేకపోయే పరిస్థితి కల్పించాడు ఉద్యోగుల పట్ల అతను వ్యవహరించిన తీరు వాళ్ళల్లో కూడా కడుపు మండింది అందుకని ఈరోజు పోస్టల్ బ్యాలెట్లో బ్రహ్మాండమైన వేవు కనపడతా ఉందంటే ఉద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు విద్యాధికులు చదువుకున్న వాళ్ళ జ్ఞానవంతులు విజ్ఞానవంతులు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కనుక ఇంటికి పోకపోతే ఈ రాష్ట్రం మరింత నష్టపోద్ది మన భవిష్యత్తు కాదు మన భావితరాల భవిష్యత్తు మన పిల్లలు భవిష్యత్తు కూడా పూర్తిగా నాశనం అయిందని చెప్పి వాళ్ళందరూ కూడా బలంగా నమ్మారు అందుకే ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు మొదటి నుంచి కూడా కూటమికి కానీ తెలుగుదేశానికి కానీ కాస్త వ్యతిరేకంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఉద్ధరిస్తాడని చెప్పి నమ్మి మోసపోయారు అనేది వాళ్ళల్లో ఉంది ఇది ఒక్క ఉద్యోగస్తుల్లో కదా సామాన్య ప్రజానీకంలో కూడా ఈ భావన ఉంది వీళ్ళ మమ్మల్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా వీళ్ళు మోసం చేశారనే భావన ఉంది ఇది చాలా మంది అనుకుంటున్నారు జగన్ వర్సెస్ జగన్ అని కాదు ఇక్కడ జరిగిన ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అభివృద్ధి వర్సెస్ అరాచకం అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు వీటన్నిటి బట్టి జరిగింది యుద్ధం అనేది యుద్ధం అనేది కూడా నీతి న్యాయం ధర్మం అధర్మం సత్యం అసత్యం నైతికత అనైతిక మధ్య జరిగింది యుద్ధం అనేది ఆ యుద్ధంలో నీతి న్యాయం ధర్మం నైతికతగా గెలవబోతా ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కేకే గారు మీరు ఏ అంశాల ప్రాతిపదికగా సర్వే చేశారు అంత కాన్ఫిడెంట్గా ఫలితాలు వస్తాయని ఎలా చెప్పగలిగారు ఏ అంశాలను బేరీజ్ వేసుకుని జనాల అభిప్రాయాలు సేకరించారు మీరు అంటే చాలా మంది సార్ ఎలక్షన్స్ ముందర లేదా ఎలక్షన్స్ తర్వాత ఇది చాలా క్రిటికల్గా జరిగినటువంటి ఎలక్షన్స్ చాలా పోటీ పోటా పోటా పోటీగా ఉంది ఇది అంచనా వేయలేము చెప్పలేము అని అంటుంటే ఓకే బయట సంస్థలు లేకపోతే బయట మామూలుగా పొలిటికల్ అనలిస్టులకు చెప్పొచ్చు బట్ మాము ఎగ్జాక్ట్గా సర్వే చేసిన వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా కనపడిపోతుంటారు సార్ ఓవరాల్గా ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ లాస్ట్ టైం అన్నా మాకు కనపడింది ఈసారి అయినా కనపడింది బట్ నంబర్స్ చెప్పినప్పుడు జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది లాస్ట్ టైం నూట యాభై ఒకటి వస్తాయని చెప్పినప్పుడు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది ఈసారి నూట అరవై ఒకటి వస్తాయన్నప్పుడు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అలాగే వైఎస్సార్సీపీకి ఆరు ప్లస్ ఎనిమిది ఆరు కన్ఫర్మ్ సీట్లు మాత్రమే కనపడుతున్నాయి ఇంకో ఎనిమిది టఫ్ ఫైట్లో ఉన్నాయి ఎనిమిది చేజీకి ఇచ్చుకునేది కాస్కారం ఉంది టోటల్గా పద్నాలుగు కనపడతాయని చెప్పినప్పుడు కొంచెం డౌట్ పడ్డారు అలాగే జనసేన కంటెస్ట్ చేసినటువంటి పార్టీ ఇరవై ఒక్క స్థానాలు ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుంటుందని చెప్పినప్పుడు డౌట్ పడ్డారు అలాగే పార్లమెంట్ సీట్లలో పాతిక సీట్లు పాతిక కూటమి వచ్చేదానికి ఆస్కారం ఉందని నిన్నప్పుడు షాక్ అయ్యారు అంటే మీకు నంబర్స్ ఇండివిజువల్ గా విలేజ్ వారీగా మండల వారీగా లేకపోతే ఎమోషన్స్ ని మనం డేటా సైన్స్ గా కన్వర్ట్ చేసి నెంబర్స్ కన్విన్స్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం మనకు స్లీపర్ సెల్స్ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు విలేజ్ వారిగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి అన్ని శాంపుల్స్ ని మొత్తం క్రోడీకరించి చూసినప్పుడు ఓవరాల్ గా ప్రతి నియోజకవర్గం జల్లెడి పట్టి ఒక్కొక్కటి క్షుణ్ణంగా వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక నెంబర్ వస్తుంది సార్ ఆ నెంబర్ కి ఎమోషన్ ఉండదు మనకు ఉంటుంది ఎమోషన్ ఇది తక్కువ ఎక్కువ అని మనం దాన్ని చూసి ఫీల్ అవుతాం గానీ నెంబర్ ఫీల్ అవుతుంది నెంబర్ క్రిస్టల్ క్లియర్ ఇది నా నెంబర్ అని చెప్పుద్ది మరొకటి మేము ఏం చేసామంటే దేశవ్యాప్తంగా ఏ సర్వే కంపెనీ కానీ ఏ పొలిటికల్ అబ్జర్వర్స్ కానీ చేయనటువంటి ఒక ఖచ్చితంగా మేము కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళింది భయపడుతున్న కొంచెం మాకు భయం ఉంది కానీ ఓవరాల్గా ధైర్యంగా అంటే మనం ఎందుకు సింగిల్ నెంబర్ మీదకి వెళ్ళకూడదు ఒక అందరూ చెప్పేటప్పుడు సేఫ్ జోన్ తీసుకుంటారు కదా మామూలు వాళ్ళు తీసుకోవచ్చు ఒక ఊరి మీద బయట అరుగు మీద నిలబడ్డ వ్యక్తో లేకపోతే మామూలు ఊర్లో ఉన్న వ్యక్తితో జగన్కి వంద వచ్చేస్తాయండి ఆ చంద్రబాబు అంత కొడతారని ఇట్లా వాళ్ళు తను కమెంట్ చేయచ్చు బట్ క్షుణ్ణంగా ఇంత విలేజ్ వారి నుంచి క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేసి ఇంత చేస్తున్నప్పుడు మనం మార్జిన్లు తీసుకోకూడదు కదా మనం పది ఇరవై మార్జిన్లు పెట్టుకోవడం ఏంటి అంటే మనం కూడా సేఫ్ జోన్ గేమ్ ఆడుతున్నట్టే కదా అని ఇంకా అలాంటి సాంప్రదాయానికి స్వస్తి పలకాలి మనలాంటి వాళ్ళు రేపు పొద్దున ఎవరు చేస్తున్నా కానీ అలాంటి సాంప్రదాయాలు ఉండకూడదు మార్జిన్లు ఉండకూడదు బార్డర్లు ఉండకూడదు సింగిల్ నెంబర్ చెప్పాలి దానికి అటు ఇటుగా రావచ్చు అది వేరే విషయం మనం కాన్ఫిడెంట్గా ఇది నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కాన్ఫిడెంట్గా చెప్పాలని ఎటువంటి సర్వే కంపెనీ కూడా దేశవ్యాప్తంగా చేయనట్టు మనం సింగిల్ నెంబర్కి వెరిఫై చేశాం సార్ ఇంత లక్షలాది మంది కోట్లాది మంది దాన్ని వీక్షించిన వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ కూటమి అభిమానులు కూడా దాన్ని నివ్వెరపోయి ఆశ్చర్యపోయే విధంగా ఈ నెంబర్ వస్తుందా నూట ఇరవై వరకు ఓకే నూట ముప్పై కూడా ఓకే నూట నలభై కూడా ఓకే కానీ మరి నూట అరవై స్థానాలని చెప్తున్నారు ఇదేదో చాలా భయంకరంగా ఉందని ఇటుపక్క వాళ్ళు ఆశ్చర్యపోయారు వీళ్ళు కంప్లీట్గా అమ్ముడు పోయి ఉంటారు లేకపోతే ఎవరెవరు కొనేసి ఉంటారు లేకపోతే ఒకవైపు చెప్తున్నారంటే ఖచ్చితంగా అటు జరుగుంటుందని చెప్పి వాళ్ళు వైపు నుంచి ట్రోలింగ్ అని సో ట్రోలింగ్ అయినా లేదా వీళ్ళు సంశయాలు భయాలైనా మేము ఏమి పక్కన పెట్టేసి కాన్ఫిడెంట్గా క్లియర్ క్లియర్గా నెంబర్ చెప్పగలిగాం దాంట్లో అంశాల వారిగా అండి కోటమి కట్టడానికి ప్రధానమైనటువంటి బలం కోటమే ప్రధానమైనటువంటి అంశం కూటమి ఇంకో తర్వాత దాని తర్వాత ఓట్ బ్యాంకింగ్ అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కోటమి వైపు మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ మీకు దాదాపుగా మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ మాకు కనపడుతున్నప్పుడు ఈ నెంబర్స్లో మీకు డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందండి అంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ వచ్చి దాన్ని బట్టి అసెంబ్లీ సీట్లు స్థానాలు ఉండవు కదండి బట్ ఈ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పటికీ స్టిల్ వైఎస్ఆర్సీపీకి ఇది దాదాపుగా అరవై శాతం వరకు టచ్ అవుతున్న ఉండడంతో మీకు చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ సీట్లలో డిఫరెన్స్ కనబడుతుంది దాన్ని మీరు ఈరోజు వీక్షిస్తున్నారు కాబట్టి మాకు నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇది చూస్తున్న నెంబర్స్ ఎటువంటి ఆశ్చర్యాన్ని లేకపోతే మాకు అయ్యా ఇలా ఎందుకు జరుగుతుందని ఎటువంటి నివేరుపోయే అంశాన్ని ఆనందాన్ని ఎటువంటి ఫీలింగ్స్ ని మాకు కలగజేయడం లేదు ఓకే విక్రమ్ గారు జాతీయ స్థాయి అనేక న్యూస్ ఛానళ్ళు కావచ్చు రాష్ట్ర స్థాయిలో అనేక సర్వే సంస్థలు కావచ్చు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా కూటమే గెలవబోతుందని చెప్పి కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని సంస్థలు మాత్రం లేదు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి ఓటేశారు ఫలానా ఫలానా వర్గాలు వృద్ధులు మహిళలు వీళ్ళేశారు ఇలా రకరకాల లెక్కలు చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు ఎందుకు అలా చేశారు ఇంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నప్పుడు జనాభిప్రాయం స్పష్టంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు అలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు ఎక్కడ విఫలమయ్యారంటారు కావాలని చేశారంటారు లేకపోతే కొంతమంది ఇప్పుడు కొన్ని ఇందాక వారు చెప్పారు కేకే సర్వే సంస్థ అనుకుంటా వారు చెప్పినట్టుగా ఏంటంటే ఎమోషన్స్ కానీ లేదంటే పార్టీజ్ అని యాటిట్యూడ్కి కానీ పోకూడదంటే వాస్తవ పరిస్థితులకి తో సర్వేలు చేయాలి కానీ సర్వే దురదృష్టవశాత్తు ఏంటంటే మెజారిటీ సర్వే సంస్థలు ఏదో ఒక పార్టీకి ఎఫిలియేషను అవటం అనేటువంటిది జరుగుతున్నది పైగా ఏంటంటే సర్వే చేయటం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి దానికి ఎవరో ఒకళ్ళు ఫండింగ్ చేయాలి ఆ ఫండింగ్ చేసే ప్రాసెస్లో కొన్ని పార్టీలతో వాళ్ళు ఎఫిలియేషన్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా కొన్ని సర్వేలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది అయితే అన్ని సర్వేలు ఆ విధంగా ఉంటాయని కాదు కానీ కానీ మనకి చాలా క్లియర్గా ఒక ట్రెండ్ అనేటువంటిది కనిపిస్తుందండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏ విధమైనటువంటి ఒక వచ్చిందో అంటే ఒక స్పందన అలాంటిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా మనకి సీనియర్ మోస్ట్ పొలిటిషియన్ దేశంలో శరద్ పవార్ గారు తర్వాత ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారే కనపడతారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు ఆ వయసులో ఆయన అరెస్ట్ చేయటం అది కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఏమీ లేనటువంటి కేసులో ఆ కేసులో ఆయన ఆయన ఫ్యాబ్రికేట్ చేసి ఆయన అరెస్ట్ చేసిన విధానం కానివ్వండి ఆ విధానం ఆయన్ని తీసుకురావటం యాభై మూడు రోజులు ఒక ఏసీ కూడా లేకుండా తి తిరిగి మళ్ళీ కోర్టుకు పోయిన తర్వాత ఏసీ అటువంటి సదుపాయాలు ఆయన కల్పించడం ఇవన్నీ చూసిన తర్వాత చాలా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇంకా వాళ్ళ ఆగ్రహం ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ ఇంకా పెరిగిందంటే ముఖ్యంగా సరే కూటమి కట్టడం అనేటువంటిది చాలా ప్లస్ పాయింట్ వాళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నెన్స్ అనేటువంటిది లేదండి అసలు ప్రభుత్వంలో ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేదు మంత్రులు ఎవరికి జవాబుదారీతనం లేదు ఏ శాఖ మంత్రిని మీరు చూసినట్టు అయినా ఆ శాఖకి సంబంధించినటువంటి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైనా ఇదిగో ఈ ఈ శాఖలో ఇది జరుగుతుంది ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఉదాహరణకి సాగునీటి రంగాన్ని తీసుకుంటే అసలు ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి వాటి గతంలో ఎంత పూర్తయింది ఐదేళ్లలో ఏం జరిగింది పోలవరం లాంటి ప్రాజెక్టులో కూడా ఎప్పటికవుద్దో గారు చెప్పలేదు అది ఎప్పుడు కావద్దో నేనే చెప్పలేనని ఆయన చేతులు అదే అదేవిధంగా ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ మంత్రివర్యులు అంటే ఎన్ని అప్పులు తెచ్చారో చెప్పడైనా అసెంబ్లీకి చెప్పరు ప్రజలకి చెప్పరు వైట్ పేపర్ ఇవ్వరు ఆయన బదులు ఒక ఎంప్లాయీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఇన్ని అప్పులు తీసుకొచ్చాము అప్పులు చాలా పరిమితంగానే తీసుకొచ్చాము గత ప్రభుత్వం కంటే తక్కువ ఉన్నది జీడిపిలో అప్పుల శాతం అని ఇటువంటి మంత్రులు కాకుండా అంటే ప్రజాప్రతినిధులు జవాబుదారీతనం ప్ర ప్రజలకి కానీ ఎంప్లాయీస్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి ఒక సంప్రదాయం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా ప్రజల ముందుకు వచ్చి అంటే మీడియా పరంగా ఒక మీడియాని అడ్రస్ చేయడం కానీ ఇవన్నీ ఎక్కడ లేవండి అంటే ఇటువంటి అన్ని దుష్ట సంప్రదాయాలు కొన్ని నెలకొల్పారు ముఖ్యంగా గవర్నెన్స్ అనేటువంటిది లేవు లేక లేదు అని చెప్పడానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇటీవల రెండు మూడు రోజుల క్రితం విజయవాడ లాంటి నగరంలో అక్కడ నీరు కలుషితమై దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోతే ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళి వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదండి దానికి కారణాలు తెలియదు దానికి సంబంధిత అంటే చర్యలు కూడా తీసుకున్నటువంటి పాప అనుకోలేదు పోలేదు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అంటే అసలు గవర్నెన్స్ అనేది లేదు అందువల్ల ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని కోరుకున్నారు ఎందుకంటే ఆయన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటరు ఆయన రాష్ట్రం కోసం తప్పించారు ఏదైనా సరే దేశంలో ఏది అంటే ఒక అగ్ర ఆగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అన్ని రాష్ట్రాల కంటే అని చెప్పి ఆయన తప్పించినటువంటి పరిస్థితి ఆయనకి ఆ హిస్టరీ ఉంది అందువల్ల ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కావాలి మన రాష్ట్రం కూడా అగ్రశ్రేణి రాష్ట్రంగా ముందుకెళ్ళాలి అని ప్రజలు ఆశించినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ మొక్కుతున్నాడు అని చెప్పుకోవటం తప్ప ఇదిగో ఈ పని చేశాను అని చెప్పడం లేదు అసలు గవర్నెన్స్ లేదు ఎక్కడ ఒక సమీక్ష లేదు వివిధ శాఖల మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తారు జిల్లాలో పర్యటనలు చేస్తారు ప్రజలతో మమేకం అవుతారు ప్రజాప్రతినిధులు కలుసుకుంటారు అదేవిధంగా పార్టీ పరంగా సమావేశాలు నిర్వహిస్తారు ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని అడుగుతూ ఉంటారు ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి ప్రజల సమస్యలు ఏంటి అనేది ఇది ఎక్కడ మనం ఆ పార్టీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ ఐదేళ్లలో ఎక్కడ చూడలేదండి అంటే ఏదో అసెంబ్లీ సమావేశం సమావేశాల సందర్భంలో ఒక్కసారి మాత్రం ఒక రోజు అది అది కూడా ఒక రోజు ఒక గంట సేపు శాసనసభ సమావేశాలు జరుగుతాయి అదేవిధంగా ఎంపీలతో ఎప్పుడూ ఆయన సమావేశమైనట్టుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏంటి కేంద్రాన్ని మనం రిప్రజెంట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఏంటి అని ఆయన ఎప్పుడూ కూడా చర్చించినట్టుగా కనపడలేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారండి అంటే మనం ప్రజల విఘ్నతను మనం తక్కువగా అంచనా వేయకూడదు అందువల్ల ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది లేదు కేవలం ఒక విధ్వంసం సృష్టికర్తగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటిది వాళ్ళకి అర్థమైంది అందువల్ల అనేక అంశాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా బలు బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రాణరక్షణ లేకుండా పోయింది మనం చూసాం డాక్టర్ సుధాకర్ ఆయన కేవలం మాస్క్ అడిగిన పాపాన్ని పాపానికి ఆయన్ని పిచ్చోడిగా ముద్రించి ఆయన నడి రోడ్డున బట్టలు ఊడదీసి తీసి కొట్టినటువంటి పైన కానీ ఆయన చివరిగా చనిపోయారు దయనీయమైనటువంటి పరిస్థితులు అదేవిధంగా దళితులకు సంబంధించిన అనేక కేసులు జరిగినాయి దళితుల మీద దాడులు జరిగినాయి అదేవిధంగా ఎస్సీలే కాదు మైనార్టీల మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ప్రజల ధన మన ప్రాణాలకు ఈ ప్రభుత్వం పూచి పడలేదు ఆ శక్తి లేదు అనేటువంటిది కాగా ఇక రౌడీలు విచ్చలవిడిగా చెల్లరేగిపోయారు ప్రజలు కోరుకునేది శాంతి భద్రతలు కోరుకుంటారు కానీ ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేది లేదు ఎవడే బడితు రాజ్యం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ మీకు మనం చూసాము రౌడీలు చల్లరేగిపోయారు గంజాయి బ్యాచ్లు అదేవిధంగా మద్యం విపరీతమైనటువంటి కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అందువల్లనే మహిళలు వాళ్ళు ఏమనుకున్నారంటే మహిళలకేవో డబ్బులు ఇచ్చాం కాబట్టి మహిళలు గంప కొత్తగా మా పార్టీకి ఓట్లు అన్నారు కానీ ప్రతి ఇంట్లో కూడా చిచ్చు పెట్టారు కల్తీ మద్యాల వల్ల రౌడీజం వల్ల గంజాయి దీనివల్ల వెచ్చలవిడిగా పెరిగిపోవటం వల్ల సో ఈ ఈ వైఫల్యాలన్నీ కూడా ముఖ్యంగా అసలు గవర్నెన్స్ అనేది లేకపోవటం అనేటువంటిది మనం చూసాము అందువల్ల ప్రజలు ప్రజలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు గట్టి గుణపాఠం చెప్పారు భవిష్యత్తులో అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవాలి పాలకులు అనేటువంటి వాళ్ళు ఆ విధంగా ఈ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా వారిని అభినందించాలి ఇప్పుడు ఎవరైతే మన స్టూడియోలో కేకే వారు ఉన్నారు వారు వారిని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి చాలా శాస్త్రీయంగా ఈ రకమైనటువంటి ఒక సర్వే చేయటం ఇది భావి తరాలకు కూడా అంటే భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి ఏ విధంగా సర్వే చేయాలనే దాని మీద కూడా వారు చేసినటువంటి సర్వేకి మనం అభినందనలు తెలియజేయాలి ఓకే సార్ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమంలో ఇప్పుడు విరామం అనంత గారు ఐదేళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఫలితాలు వచ్చేసే అసలు నూట యాభై యొక్క సీట్లు సాధించారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడే సీట్లు అవి అలాంటి వైసీపీ కేవలం ఐదేళ్ల కాలంలో ఇంత స్థాయిలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూస్తుంటే ఈ స్థాయిలో దిగజారిపోవడానికి ఇంత పతనం అవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఒక ఒక అంశం అంటే ఒక చిన్న అంశం మనం ఒక అడుగు కనుక వెనక వేసినట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కనుక చూసుకున్నట్టయితే ఏంటంటే మన సిస్టమ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ లాగా ఉంటుంది సో ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే సో అది పక్కన పెట్టేసినట్టయితే ఒకటి లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇచ్చిన రిజల్ట్స్ డీటెయిల్డ్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఏమవుతుందంటేనండి మనకి దాదాపు నలభై మూడు సీట్లలో అంటే టీడీపీకి ఇరవై ఎన్నో వచ్చింది వచ్చినాయి ఇది కాక నలభై మూడు సీట్లలో వైఎస్ఆర్సీపీ గెలిచిన సీట్లలో అంటే కేవలం వైఎస్ఆర్సీపీ గెలిచిన సీట్లు తక్కిన పార్టీ జనసేన సెకండ్ వచ్చింది అని కాదు జనసేన థర్డ్ వచ్చిన సీట్లో కనుక చూసుకున్నట్టయితే నలభై మూడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఉన్న మార్జిన్ కన్నా జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం పోయినసారి పదహారు వేల ఓట్లు ఎంతో గెలిచారు బట్ యాక్చువల్లీ జనసేనకి ఇరవై ఏడు వేల చిల్లర ఓట్లు వచ్చినాయి అంటే అఫ్కోర్స్ కోర్స్ వన్ అండ్ వన్ క్యాండిడేట్ ఉన్నప్పుడు అంటే ఓట్ స్ప్లిట్ మూలాన వైఎస్ఆర్సీపీ చాలా బెనిఫిట్ అయింది ఇంకొక విషయం ఏంటంటే బెనిఫిట్ అయిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారంటే పేరు నాని గారు గుడిగాడు అమర్నాథ్ గారు రోజా గారు ఉన్నారు అలాగే మార్జిన్కి విజయవాడలో బొండా అదే ఓడిపోయారు బట్ అంటే నేను పర్టికులర్గా ఈ మూడు పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఒక కారణం ఉందండి కారణానికి తర్వాత వద్దాం బట్ ఇట్లా చూసుకున్నట్టయితే చాలా అంటే ఈ నలభై మూడు సీట్లలో కూడా అంటే ఇచ్చాపూర్ నుంచి మొదలుపెట్టి మనం చివరి దాకా రాయలసీమలో తక్కువ సీట్లు ఉన్నాయిలండి ఇట్లా ఎక్కువగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణలో ఉన్నాయండి విశాఖపట్నంలో కొన్ని సీట్లు ఉన్నాయి జిల్లాల్లో అప్పుడు ఉమ్మడి జిల్లాల్లో సో ఈ సీట్లలో వాళ్ళకి సెవెంటీన్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ విజయవాడ వెస్ట్ ఆయన గెలిచిన సీట్ల కన్నా ఆయన గెలిచింది సుమారు ఎనిమిది వేల ఓట్లతో గెలిచారు అప్పుడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ బట్ జనసేనకి దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు వచ్చాయి అఫ్కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు కానీ ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా హండ్రెడ్ పర్సెంట్ అవకపోయినా సెవెంటీ పర్సెంట్ అయినా అది చాలా బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్ ఉంటుంది ఎందుకనంటే ఇన్కంపెన్సీతో కనుక మనం చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా రూలింగ్ పార్టీకి తగ్గుతుంది సో ఆ క్యాలిక్యులేషన్ వేసుకున్న అంటే ఆయనకు వచ్చి నూట యాభై ఒక్క సీట్లలో మినిమం టు మినిమం లెక్క వేసుకున్న ఈ నలభై మూడు సీట్లు తీసేసిన అట్టా మిగిలిన సీట్లు ఇప్పుడు టీడీపీ సెకండ్ వచ్చిన స్థానాల జనసేన సెకండ్ వచ్చి టీడీపీ థర్డ్ వచ్చిన స్థానాలు అన్నీ కనుక చూసుకున్నట్టయితే నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది సీట్ల వరకు ఉంటాయి అంటే మనం అవి తీసుకొని అయి లెక్క తీసేసినట్టయితే నూట ఒక్క సీట్లు ఈ నూట ఒక్క సీట్లలో మళ్ళీ మార్జిన్ తక్కువ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసేయండి కొన్ని సీట్లు సో అవన్నీ సో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది కాకపోతే అదేంటనంటే ఓట్ డివిజన్ మూలాన బెనిఫిట్ అయ్యారు అదొకటి కారణం అంటే ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాలిటిక్స్లో తర్వాత మనకి అప్పుడున్న మాజీ గవర్నర్ గారు పాత్ర ఏంటనేది అందరికీ తెలిసిందే దాని గురించి మనం చెప్పుకుంటే సిగ్గుచేటు కాబట్టి వ్యవస్థలు ఇట్టా అయిపోయినాయని మనం చెప్పుకోకపోవటం అనేది మంచిది అట్లాగే కొంతమంది చేసిన పాత్రలో ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి సెపరేట్ చెప్పక్కర్లేదు బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ విక్టరీ వైఎస్ఆర్సీపీ విక్టరీ ఏదో తగ్గించి మాట్లాడటం అని కాదు బ్రహ్మాండ విక్టరీ అయితే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనట్టే వచ్చింది వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఇదే పఫా బాగా ప్రామిసులు చేశారు దాంట్లో ఎక్కువ శాతం ఫుల్ఫిల్ చేసి చాలా విషయాలు గవర్నెన్స్ బాగున్నట్టయితే టీడీపీకి కష్టకాలం వచ్చిందని అనుకున్నారు బట్ వచ్చిన కొంతకాలానికి మూడు రాజధానులు ముప్పై రాజధానులు వగేర ఇటువంటి చాలా వస్తా ఉన్నాయండి సో ఇటువంటి వాటి మూలన గవర్నెన్స్ అనేది వెనక్కి వెళ్ళిపోయి ఈ సింపుల్ ఎలక్ట్రల్ క్యాలిక్యులేషన్ అనేది వాళ్ళు మర్చిపోయి అంటే అఫ్ కోర్స్ పబ్లిక్ మెమరీ షార్ట్ కాబట్టి అది మర్చిపోయి అటాచ్ ఏ టూ మోల్ గవర్నెన్స్ అనేది జీరో అయిపోయింది అందుకని చివరి చివరిలో మనం చూసినట్టయితే వెల్ఫేరే మా డెవలప్మెంట్ మోడల్ అన్నారు అది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదండి వెల్ఫేర్ అనేది గవర్నెన్స్లో ఒక పార్ట్ డెవలప్మెంట్ ఎట్లాగైతే ఒక పార్ట్ వెల్ఫేర్ అనేది ఇంకో పార్ట్ ఆ రెండు వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆ రెండిటికి బ్యాలెన్స్ చేసుకోవటమే గవర్నెన్స్లో ఒక గొప్పతనం సో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఇబ్బందికరంగా ఉంటుంది సో అక్కడ అది మర్చిపోయి అంటే ఫండమెంటల్ రూల్స్ మర్చిపోయి అంటే పెద్ద పెద్ద లాజిక్లు అక్కర్లో ఎప్పుడు నాలుగు అంటే కొంచెం బుర్ర తక్కువ ఉన్న సింపుల్ లాజిక్ పెట్టుకొని మనం క్యాల్కులేట్ చేసుకుంటా వెళ్తున్నా బేసిక్ ఎకనామిక్స్ మర్చిపోతే ఏమవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ చూపించిందండి ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ చూపించింది సో అప్పులు తీసుకురావటం ఇప్పుడు చివరికి మనకి అయిందంటే దుర్గతి అప్పు తీసుకొచ్చారు ఎక్స్ అమౌంట్ తీసుకొచ్చారు ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కనుక ఇదిగో మీరు ఇన్ని లక్షలు అప్పులు తెచ్చారు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు తెచ్చారు అని అన్నారు అనుకో మేము అంత తేలేదు మేము పోయినసారి కన్నా తక్కువ తెచ్చాం బట్ ఎంత తక్కువ చెప్పారు చెప్పారనేది కరెక్ట్గా చెప్పరు ఎవరు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు అప్పు అని అనుకుంటున్నాం ఆర్బీఐ వాళ్ళు ఐదు లక్షలు అన్నారు డబుల్ లైన్ అప్పు అంటే అఫీషియల్గానే గానే ఆర్బీఐ లెక్క ఇచ్చినట్టు ఆడిటెడ్ రిజల్ట్స్లో అంటే ఫైనల్ రిజల్ట్స్లో మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజల్ట్స్కే సారీ ఫిగర్స్కే అది డబల్ అయింది ఐదేళ్లలో అంటే అంతకుముందు మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టూ నైన్టీన్ వరకు రెండు లక్షల నలభై ఐదు యాభై వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు ఆర్బీఐ లెక్క ప్రకారమే ఐదు లక్షలు సుమారు అయింది నాలుగు లక్షల తొంభై వేలు ఎంత ఇది కాక మళ్ళీ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఉన్నాయి అవి ఎంత ఉన్నాయని తెలియదు సో మనం ఏమైనా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్పు ఎంత తీసుకున్నారంటే కరెక్ట్ అంకి చెప్పరు అంత తీసుకోలేదు అనేది అదిగో మేము పది లక్షలు కాదు అంతకన్నా తక్కువే అంతేగాని పోయినసారి కన్నా తక్కువ చేశాము అనేది కాదండి అక్కడ సో అది ఆ రిలేటివ్ కంపారిజన్ లో కూడా ఏంటంటే చాలా అబ్జర్డ్ కంపారిజన్ వెళ్ళిపోయింది అక్కడ ఒకటి ఇబ్బంది అయింది అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనంతర అలాగే వైకాపాలో ముఖ్యమైన నాయకులు అలాగే మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వెనకబడ్డారు ముఖ్యంగా పొంగనూరులో చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వెనకబడిన పరిస్థితి అలాగే అరాచక కేంద్రంగా వెలుగొందినటువంటి టీడీపీ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ విచ్చలవిడిగా దాడులు చేసినటువంటి మాచర్లలో కూడా టీడీపీ లీడ్లో ఉంది అలాగే నగరంలో రోజా కూడా వెనకబడిపోయింది అక్కడ గాలి భానుప్రకాష్ తెలుగుదేశం అభ్యర్థి ముందంజలో ఉన్నాడు చంద్రగిరిలో చంద్రగిరిలో తెలుగుదేశం అభ్యర్థి పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు వైసీపీ వాళ్ళు అక్కడ కూడా తెలుగుదేశం అభ్యర్థి లీడ్లో ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది వాళ్ళు దాడులు చేశారు భయపెట్టారు లేకపోతే ఎదుటి వాళ్ళని ఓటేనియకుండా చేశారు రకరకాల ప్రయత్నాలన్నీ చేశారు నోరేసుకొని పడ్డారు మీద ఇలాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వెనకబడ్డానికి కారణం ఏమనిపిస్తుంది ఒకటండి ఇందాక మూడు పేర్లు చెప్పాను కదా ఆవిడ వాటిలో ఒకళ్ళు రోజా గారు ఉన్నారు ఆవిడైతే అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోగానే కెమెరాలోనే చాలా కెమెరా ముందే చాలా ఇమోషనల్ ఫీల్ అయ్యారు అఫ్ కోర్స్ ఈ ఇమోషనల్ ఫీల్ అవటం అనేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాట్లాడేటప్పుడు ఆ దురస్థానం లేకపోతే బాగుండేది ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు పేరు నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు అయితే మాత్రం వాళ్ళకు వచ్చిన మార్జిన్ జనసేనకు వచ్చిన ఓట్లను బట్టి చూస్తే జనసేన క్యాండిడేట్ కనుక లాస్ట్ టైం లేకపోతే ఎక్కువ ఛాన్సెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేం కానీ ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా లేదా అని చెప్పలేం కాబట్టి వాళ్ళిద్దరూ అయితే డెఫినెట్గా ఓడిపోయేవాళ్ళు అటువంటి వాళ్ళు అట్ట అసహ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం అనేది ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గట్టా ఉందో తెలియదు కానీ బట్ అది చాలామందికి ఈ బూతులు తిట్టడం లేకపోతే ఫ్యామిలీస్ గురించి మాట్లాడటం అనేది ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా అది మంచిది కాదు అది జనాలకు ఇష్టం ఉండదండి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు ఎట్టా అయిపోయిందని అంటే మాకు ఇన్ని లాస్ట్ టైం ఎంత ఓటు వచ్చింది ఆటోమేటిక్గా ఇవన్నీ మాకే వస్తాయి అని అనుకోవటం తప్పు ఎలక్షన్లో ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ అనేది దానికి ఒక సెపరేట్ డైనమిక్ ఉంటుంది దానికి ఒక లాజిక్ ఉంటుంది ఇదిగో నేను ఇప్పుడు చాలా చోట్ల ఎట్టా అయిపోయిందని అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము గెలుస్తామని ఎందుకంటే మేము ఇదిగో ఇంత డబ్బులు పంచిపెట్టాం లాస్ట్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కరెక్టే డబ్బులు పంచిపెట్టారు ఎవరికి పంచిపెట్టారు తొంభై మూడు శాతం మందికి పంచిపెట్టా ఉంటున్నారు లేదా తొంభై శాతం మందికి ఉంటున్నారు తొంభై శాతం మందికి పంచిపెట్టారు మీరు ఎంత పంచిపెట్టారు వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ రూపంలో ఎంత వచ్చినాయి అన్ని ఆలోచిస్తారండి జనాలు సెకండ్ ఏంటంటే అసలు జనాలు మాట్లాడలేదని అంటే మీరు చెప్పిన ఒప్పుకున్నట్టు కాదు అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఐదేళ్లు ఉంటారు ఎందుకు వచ్చింది వీళ్ళతో మాట్లాడటం అనేవాళ్ళు చాలామంది ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్టా ఉంటారు ఫైవ్ పర్సెంట్ మాట్లాడతారు మిగిలిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఎందుకు వచ్చింది తర్వాత చూసుకుందాం అని కొడతారేమో నిజంగానే కొట్టారండి ఎందుకంటే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎన్ని వచ్చింది అనేది మీరు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అది తెలిస్తే అప్పుడు తేలుతుంది అసలు ఏమైపోయారు వీళ్ళు పక్క జిల్లాలో సేవాలు పడేయటం ఇవన్నీ చాలా వింటున్నాం మరి అవన్నీ ఎంతవరకు నిజమే తెలియదు సెకండ్ ఏంటంటే ఎలక్షన్స్ అనేది గెలిసేది పార్టీ సపోర్టర్స్ మీద గెలవరండి ఏ పార్టీ కూడా నాకు తెలిసినంత వరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఎలక్షన్స్ ఫాలో అవుతున్నాను న్యూస్ పేపర్స్ చదువుతున్నాను పార్టీలకి బొటాబటి ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ అటు ఇటు సపోర్ట్ ఉంటుంది ఎలక్షన్స్ గెలిచేది అనేది ఇండిపెండెంట్ ఓటర్స్ మీద గెలుస్తారు ఇండిపెండెంట్ ఓటర్స్ అనేది వాళ్ళు ఎందుకు ఎలక్షన్కి ఓటేస్తారు అనేది చాలా కారణాలు ఉంటాయి దాంట్లో ఒకటి డబ్బు సో ఆ ఒక ఇంకోటి రౌడీజం దాన్ని బట్టి గెలుస్తామని అంటే చెప్పలేము ఇప్పుడు నిజంగానే పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు కనుక ఓడిపోయారు అని అంటే అది చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళు అసలు ఏదన్నా గ్యారంటీడ్ సీట్ ఏదన్నా ఉందంటే పులివెందలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టాగా చెప్తారు అట్టాగే చిత్తూరులో పెద్దిరెడ్డి గారిది డెఫినెట్గా గెలిచే సీట్ అని అంటారు మరి అదిను కుప్పం ఒకటి ఈ రెండు గ్యారంటీగా వాళ్ళు గెలుచుకుంటారు తక్కిన సీట్లు చెప్పలేము అనే పరిస్థితి ఉంటుంది సో వీటిల్లోనే తేడాలు వచ్చినాయి అంటే మాత్రం డెఫినెట్గా ఇక ఎక్కడ మహా పాపాలు ఏం చేశారనేది ఇక ఎవరికాళ్ళు విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఓటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు వెరీ క్లియర్గా ఉన్నారు మాకు ఇదిగో ప్రాబ్లము ప్రాబ్లం అంటే ఏంటంటే వైఎస్ఆర్సీపీ పాలసీస్తో ప్రాబ్లం వ్యక్తులు అనేది ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల బట్ ఏంటంటే ఆ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ మెథడ్ ఆఫ్ గవర్నెన్స్లోనే ప్ర ప్రజలకి చాలా ఇబ్బంది ఉంది ఫస్ట్ ఇప్పటికైనా మార్చుకోవాల్సింది ఏంటంటే ఆ బూతులు తిట్టడం ఎవరైనా రూలింగ్ పార్టీ అనేది ఎవరైనా రూలింగ్ పార్టీ ఇంకా హుందాగా ఉండాల్సిన బాధ్యత ఉంటుందండి ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఎక్కడికి వెళ్ళాడు మాకు చెప్పట్లేదు అది ఇమ్మెటీరియల్ ప్రైవేట్ విజిట్లు ఎక్కడికన్నా వెళ్తారా వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అది వేగ బట్ ఒక పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ఒక పొజిషన్ ఆఫ్ అథారిటీలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా బిహేవ్ చేయాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీకి ఉంటుంది అది ఈ ఐదేళ్లలో ఏంటంటే క్రమక్రమంగా మర్చిపోతా వచ్చారు ఫస్ట్ లో మర్చిపోయారని నేను అన్న కానీ లాస్ట్ టూ ఇయర్స్కి వచ్చేటప్పటికల్లా డెస్పరేషన్ అనుకోండి లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి లేకపోతే కంప్లేసెన్సీ అనుకోండి ఇంకోటి ఇంకోటి వాళ్ళు కంప్లీట్ ఎలక్ట్రల్ పాత ఎలక్ట్రల్ డేటానే మర్చిపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో ఖర్చు పెట్టారు ఇవన్నీ చేశారు ఉపయోగం ఏంటి జనాలు డిసైడ్ అయ్యారు మీకు లాస్ట్ టైం ఆ సింపుల్ లెక్క ఇరవై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి దాంట్లో ఏంటంటే కులాల పరంగా రెచ్చగొట్టి మ్యాటర్ అండి ఎందుకంటే ఇండిపెండెంట్ ఓటర్ డిసైడ్ సుబ్బారావు గారు ఇప్పుడు మాచర్ల ముఖ్యంగా అరాచక కేంద్రంగా వెలుగొందింది అక్కడ విచ్చలవిడిగా దాడులు చేశారు అలాంటి చోట కూడా వైసీపీ వెనకబడిపోయింది పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెనుకబడ్డారు అలాగే రోజా వెనుకబడ్డారు కొడాలి నాని ఇట్లా ముఖ్యులు ఎవరెవరైతే బలవంతులుగా కనిపించారు ఇన్నాళ్ళు రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఆర్థికంగా నోరు వేసుకుని వెదుటి వాళ్ళని బెదిరించడంలో అన్ని రకాలుగా చాలా పెత్తనం చేసినటువంటి నాయకులందరూ పూర్తి స్థాయిలో వెనకబడ్డారు కారణం ఏంటి దీనికి ఏ పరిస్థితులు దాడి చేసాయంటారు సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నేత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వంగళ్ళు వెళితే అక్కడ వాళ్ళు దాడి చేశారు దాడి చేసి వాళ్ళని కొట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలని మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టడం జరిగింది రెండోది ఆ రామచంద్ర యాదవ్ అని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే అతనిపై కూడా అదే విధంగా ఎన్నికల్లో సందర్భంలో దాడులు చేశారు ఎవరో సైకిల్ యాత్రకు పోయారు పొంగనూరు ఆ సైకిల్ యాత్రకు పోతే వాళ్ళని మా ఊళ్ళోకి మీరు సైకిల్ వేసుకొని వస్తారని చెప్పి వాళ్ళ కొట్టారు అంటే ఈ దౌర్జన్యాలు ఈ దుర్మార్గాలు ఈ దాడులు అనేవి ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు వాళ్ళ ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు మాచర్ల సంఘటన అక్కడ పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ అతను తమ్ముడు వెంకట వెంకటరమణారెడ్డి కానీ వెంకటర వాళ్ళిద్దరు కూడా చేసినటువంటి దుర్మార్గాలు మనం ఎక్కడో బీహార్లోను సినిమాల్లో చూస్తూ ఉంటాం భూ కబ్జాలు కానీ లేదా అనేక రూపాల్లో వాళ్ళు చేసేటటువంటి అరాచకాలు కానీ అవన్నీ కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయి నిజ జీవితంలో అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కానీ అక్షరాల మాచర్లలో చాలా కసిగా ఉన్నారు ఓటర్లందరూ కూడా ఎప్పుడు వీళ్ళ పీడ విరగడ వెరగడవద్దా అని చెప్పి అందుకని అక్కడికి వెళ్ళి ఒక శాసనసభ్యుడిగా ఉండి అక్కడ అక్కడికి వెళ్ళి ఈవీఎంలు పగల కొడితే ఆ పగలగొడితే దాన్ని ఒక వారం రోజుల దాకా అది బయటకు కూడా వెలుగు కూడా చూడలేదు అంటే ఎంత భయపడ్డారు చూడండి అక్కడ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసరు స్పష్టంగా చూశాడు ఇతను ఎమ్మెల్యే పొలానా రామకృష్ణ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి అని కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ బూత్ ఏజెంట్ అతను వెళ్ళి సుప్రీంకోర్టులో అతను నాకు రక్షణ కల్పించండి అని చెప్పి చేశారు సుప్రీంకోర్టు సైతం కూడా హైకోర్టును చివాట్లు పెట్టింది ఏంది విధంగా ఈవీఎంలు పగలగొట్టి ఆ విధంగా దుర్మార్గం చేసినటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వటమేంది అతను స్వేచ్ఛగా నిర్భయంగా తిరగడం ఎలాంటి సమాజానికి మనం సందేశం ఇస్తున్నాం అంటే ఈ విధంగా చేసిన వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా తిరగవచ్చు సమాజంలో మాకేమి అడ్డు ఆపు ఉండదు ఎదురు ఉండదు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని ఒక ఆ తీర్పు ద్వారా ఆ విధంగా ప్రజలకి సమాజానికి అందుతూ ఉంది అతను ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరో మాణిక్యరావు అనే అతను ఒక ఎస్సీ అతను రామకృష్ణారెడ్డి గారి గ్రామంలో అక్కడ అతను కేవలం అతను చేసిన తప్పు బూత్ ఏజెంట్గా కూర్చుంటే అతన్ని కొట్టడమే కాదు వాళ్ళ పిల్లల్ని కొట్టి వాళ్ళ భార్యని కొట్టి ఆ వీడియో తీసి ఇతనికి చూపెట్టారు ఇదిగో నీకు ఇదే గత్తిం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కడో ఆ ప్రాంతంలో లేకుండా ఎక్కడో తలదాచుకున్నారు అప్పుడు ఆ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ గ్రామాల్లో ఉండి కొడతా ఉంటే వాళ్ళందరినీ కూడా చంపుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ గుంటూరులో వచ్చి గుంటూరులో తలదాచుకోవడం జరిగింది ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఒక్క మంత్రి కూడా గెలవరు చూడండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని దుర్మార్గాలు చేశారో ఆయన వారసత్వాన్ని ఆయన యొక్క ఆయన నాయకత్వం ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా ఇదే విధంగా చేయొచ్చు ఈ విధంగా చేస్తేనే ప్రజలు భయపడి మనకు ఓటు వేస్తారు అంతేగాని ప్రజలకు మంచి చేసో ప్రజలకి ఏదైనా ప్రజల యొక్క మనసు గెలిచో గెలిచో మనం గెలుద్దామని లేదు దుర్మార్గాలు చేద్దాం దౌర్జన్యాలు చేద్దాం కొడదాం తమ్దాం లేకపోతే తెనాల్లో ఉన్నటువంటి అక్కడ వైసీపీ అభ్యర్థి వెళ్ళి క్యూలైలో ఉన్నటువంటి ఓటర్ని చంపబెట్టి కొట్టడం అంటే ఏంటండి లేకపోతే సరే సుబ్బారావు గారు మళ్ళీ యా కేకే గారు ఇప్పుడు చూస్తే ట్రెండ్ చూస్తుంటే కూటమి ఆల్రెడీ ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది నూట ఇరవై యొక్క స్థానాల్లో ఇప్పటివరకు లీడ్స్ వెలువడగా దాంట్లో పదమూడు స్థానాల్లో మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది మిగిలిన దాదాపు వంద నూట పది దాకా సీట్ల వరకు కూటమి లీడ్లో ఉంది అలాగే జగన్ బొత్స మినహా మిగిలిన మంత్రులందరూ వెనకబడిపోయారు ఏమనిపిస్తుంది చూస్తుంటే మీరు చేసిన సర్వేలో అలాగే వైసీపీ మీద ఏ ఏ అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది కరెక్టే సార్ ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ మీద విమర్శలు అనేది ప్రతిసారి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది బట్ మేము డేటా అనుగుణంగా చెప్పేది ఏంటంటే ఫైనల్ క్లోజింగ్ స్టేట్మెంట్ సార్ అంటే ప్రతి పార్టీకి కోర్ వ్యక్తిగతంగా ఉండేటువంటి అభిమానులు మేము ఉన్నా కానీ ఈ పార్టీకే ఓట్లు వేద్దాం అనుకునే పార్టీ అభిమానులు జనసేన కావచ్చు టీడీపీకి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు కోర్ అభిమానులు ఉంటాయి సార్ బట్ ప్రధానంగా డెబ్బై శాతం ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మధ్యతరగతి నుంచి దిగువ తరగతి వరకు పేదవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రజలు కోరుకునే అంశాలు ప్రధానంగా వచ్చేసారు మీకు మాకు మంచి రోడ్లు కల్పించండి మాకు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే విధంగా మంచి గవర్నమెంట్ స్కూల్స్కి అక్కడ దాన్ని డెవలప్ చేయండి ప్రైవేట్ స్కూల్స్కి మధ్యతరగతి పీపుల్కి ఎక్కువ దానికి డబ్బు ఖర్చు అయిపోతుంది మేము హాస్పిటల్కి వెళ్తే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ ఖర్చు అయితే మేము ఇచ్చుకుంటాం ఇలాంటి అంశాలు కాదు మాకు మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవ్వండి ఉచిత పథకాల మీదే డిపెండ్ అయ్యే విధంగా ఉంటే రాష్ట్రం ముందుకు పోవాలి సార్ ఓవరాల్గా కంప్లీట్ పథకాలే ఉంటాయి అనేది పథకాలు నిజంగా అవసరమైన వాళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తే మేము ఎంతో కొంత ఆనందిస్తామని ప్రతి ప్రజలు గంటా పదంగా చెప్తూనే ఉన్నారు ఈ మధ్య సెక్షన్ అటు ఇటుగా మారుతూ ఉన్నారు బట్ పార్టీలు దాన్ని గుర్తించి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండి ఆ డెవలప్మెంట్ విధంగా వెళ్తే ఖచ్చితంగా ఐదేళ్ళు కాదు సరే పదివేలు కాదు ఇరవై సంవత్సరాలైనా సరే మెజారిటీ ప్రజలు వాళ్ళకే మద్దతు పలుకుతారు అదే విధంగా రాష్ట్రం కూడా ముందుకెళ్లే విధంగా ఉంటుంది మీరు ఏదైనా కరప్షన్ అంటే ఇంట్లోనే కూర్చొని మీకు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి ఎక్కడికెళ్ళినా గానీ వంద వెయ్యి పదివేలు దానికి తగ్గట్టుగా పర్సంటేజ్ లేకుండా పన్నువట్లేదు ఏదైనా కేసు వెళ్ళాలంటే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే అది మా పరిధిలోకి రాదు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని తిప్పించుకుంటున్నారు కరప్షన్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది ఇప్పటికీ కూడా గంజాయి ఇంకా ఈ ఈ సమయంలో కూడా గంజాయి బారిన పడుతున్నారంటే వాళ్ళు ఎంతో వేదనకు గురవుతున్నారు ఒక జాబ్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పది లక్షల మంది ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నిజంగా నోటిఫికేషన్ ఇస్తారా రారా అని క్లారిఫైగా చెప్పాలి ప్రభుత్వం మా వల్ల కాదు అవుతుందని క్లారిఫై చెప్తే దాన్ని ఆశించి దానికోసం వెయిట్ చేసే వాళ్ళు ఇది అవుతుంది ఇది అని క్లారిఫై చేస్తే గవర్నమెంట్ దానికి వేరే అదర్ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు అలాగే మీరు మండలాల్లో విలేజెస్లో మరి బెంగళూరు హైదరాబాద్ ఎక్కడికో వెళ్లకుండా లోకల్ బాడీస్ని లోకల్ ఉన్నటువంటి మండలాల్లో ఏదైనా కుటీర పరిశ్రమలు అక్కడే ఉంటే ప్రతి చిన్న చిన్న పదివేలకు పదిహేను వేలకు ఇరవై వేలకు కూడా వేరే వలస వెలివి అక్కడెక్కడో చేసుకోకుండా అక్కడే గ్రామాల్లోని మండలాల్లోనే పనిచేసుకుని అక్కడే వాళ్ళ జీవనం సాగించడానికి సాగించేదానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ మీద వీటిలీ డైరెక్ట్లీ ఓట్ బ్యాంకింగ్ డిపెండ్ అవుతుంది వీళ్ళు కోరుకునే అంశాలు ఇవి పార్టీలు చేసేటువంటి తీరు తెలుగులు కంప్లీట్ డిఫరెంట్ ఈ ఉన్నాయి ఆ పార్టీ నింద పార్టీ ఈ పార్టీ వేస్తున్నది ఎప్పుడు ఉంటుంది అది సహజమే ప్రజలు డెబ్బై శాతం ప్రజలు ఎందుకు ఇంత డ్రాస్టిక్ గా కాన్ఫిడెంట్ గా ఇంత దారుణంగా రిజల్ట్స్ ఇస్తున్నారంటే మేము కోరుకునే అంశాలు ఇవి కాదు అని బల్లం గుర్తినట్టు ఘంటాపరంగా చెప్తున్నారని మేము ప్రతిసారి చెప్తున్నాం ఇదే రిజల్ట్స్ మీకు ప్రతిబింబిస్తున్నాయి సార్